గణేష్ నవరాత్రులు అంటే గుర్తుకొచ్చేవి భారీ స్థాయి విగ్రహాలు. అయితే పెద్దపల్లి పట్టణంలోని ఛత్రపతి యువసేన చేపట్టిన వినాయక ఉత్సవాల్లో కేవలం భారీతనమే కాకుండా పర్యావరణం సైతం దృష్టిలో పెట్టుకుంది. అందుకనుగుణంగా 39 అడుగుల మట్టి వినాయకుని ప్రతిష్ఠించారు. యువసేన ఆలోచనకు మద్దతు ఇచ్చిన స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి బొచ్చకనపై ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. శ్రీరామ్. ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో మేము గణపతి నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం అనేది పెద్దపల్లిలో ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయమే. గత సంవత్సరం నుండి మేము పర్యావరణ హితంగా మేము మట్టిగణాదుల్నే పెట్టి పూజించాలని మా కమిటీ నిర్ణయం మేరకు క్రితం సంవత్సరం 36 అడుగుల భారీ గణనాథుల్ని కలకత్తా నుంచి పిలిపించినటువంటి ప్రత్యేకమైన గణపతి కళాకారుల చేత మేము ఇక్కడ వినాయకుని ప్రతిష్ఠించుకొని పూజించుకొని ఇక్కడే నిమజ్జన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా తెలంగాణలోనే భారీ స్థాయిలో 39 అడుగుల భారీ మట్టిగణనాథుని మేము ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది. బహుశా నాకు తెలిసి ఖైరతాబాద్ వినాయకుని తర్వాత మేము రాష్ట్రంలోనే 2వ స్థానంలో, మట్టి వినాయకులను చూసుకున్నట్లయితే 1వ స్థానంలో ఉంటామని తెలియజేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఇక్కడ మేము నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఇక్కడే చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన మట్టిని రైతులు మరియు గృహిణులు తీసుకెళ్ళి రైతులు వారి పంట పొలాల్లో వేసుకొని అలాగే గృహిణులు తులసి మొక్క మీద దగ్గర వేసుకొని చాలా పుణ్యంగా భావిస్తూ వాళ్ళ మట్టిని తీసుకెళ్లడం జరుగుతుంది. మాకు కూడా ఇది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.